Wish you all a very happy Dasara. హాయ్ ఎవ్రీవన్, ఈ వ్లాగ్లో నేను ఈ దసరా టైంలో ఒక 3 డేస్ పూజ చేసుకున్నాను థర్స్డే నుంచి. సో ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ ఇందులో యాడ్ చేస్తూ ఉన్నాను అన్ని రోజులవి. महारूपा महापूज्या महापातकनाशिनी महामाया महासत्वा महाशक्तिर्महारथी त्यागक्रमाराध्या महाभैरवपूजिता महेश्वरा महाकल्पा महातांडवसाक्षिणी महाकामेश महिषी. నాకు మరి అంత పూజలు చేయడం అదంతా రాదు, బట్ నేను మా ఫ్రెండ్స్ని చూసి నేను కూడా నేర్చుకున్నానన్నమాట. అండ్ దసరా అయితే మేము చాలా బాగా చేసుకుంటాము ఫ్రెండ్స్ అందరము, అండ్ ఎవ్రీడే ఒక్కొక్కళ్ళ ఇంట్లో కలుస్తూ పూజ చేసుకుంటామన్నమాట. సో ఇయర్ అదంతా నేను మిస్ అవుతూ ఉన్నాను, బట్ కనీసం ఒక 3 డేస్ అయినా పూజ చేసుకుందామని నేను ఇంట్లో పెట్టుకున్నానమాట అమ్మవారిని. సో 3 డేస్ థర్స్డే నుంచి దసరా వరకు చేస్తూ ఉన్నాను పూజ. నేను ప్రసాదం ఇదే చెయ్యాలి అని, కలర్ ఇదే వేసుకోవాలని అదంతా ఏం ఫాలో అవ్వలేదు. నాకు వీలైనట్లు నేను చేసుకున్నానన్నమాట. కాకపోతే ఇయర్ ఇంకొక విషయం బాగా అనిపించింది, ఎందుకంటే ఈయన వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల పూజ అంతా అయిన తర్వాత హారతి కూడా తీసుకునేవాళ్ళు అన్నమాట. అండ్ పూజలో అది వచ్చి కూడా దండం పెట్టుకోవడానికి అది కూడా ఉండేది. నేను కొన్ని పిక్చర్స్ కూడా మధ్యలో యాడ్ చేస్తూ ఉన్నాను. ఫ్రైడే రోజు చేసుకున్న పూజ చూపిస్తూ ఉన్నాను మీకు. సో నేను డెకరేషన్ మరీ అంతేమీ చేయలేదు, కొంచెం చేంజెస్ చేస్తూ ఉన్నానన్నమాట, చిన్న చిన్న చేంజెస్ అంతే. మరీ డెకరేషన్ అయితే నేను అంతేమీ చేయలేదు. సర్వయంత్రాత్మికా సర్వతంత్రరూపా మనోమణి కల్పా మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి చతుష్షష్ట్యుపచారాజ్యా లలితా సహస్రనామం తప్పులు చదువుతానేమో, ఎక్కడైనా మిస్ అవుతానేమో అని నేను స్పీకర్లో పెట్టేసుకుంటానమాట. పెట్టుకుని దాంతోపాటు చదవడం అలవాటు, ఏమైనా తప్పులున్నా కరెక్ట్ చేసుకోవచ్చు కదా అని. మనం మనస్ఫూర్తిగా పూజ చేయాలని కోరుకుంటే కొన్ని కొన్ని తప్పులున్నా అమ్మవారు క్షమిస్తారని నేను నమ్ముతానన్నమాట. అండ్ మీరందరూ ఎలా చేసుకున్నారు ఈ దసరా పూజ అది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ పాండమిక్ సిచ్యువేషన్ త్వరగా ఎండ్ అయిపోవాలని, అందరూ హెల్దీగా హ్యాపీగా ఉండాలని కూడా నేను కూడా ప్రే చేశాను. సాటర్డే రోజు చేసుకున్న పూజ చూపిస్తూ ఉన్నాను ఇప్పుడు. పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోవింద హరి గోవింద,
గోకుల నందన గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద సో సాటర్డే కదా, కౌశల్ కూడా ఇంట్లోనే ఉన్నాడనమాట. సో పూజ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా నా పక్కనే అది కూర్చుంటూ ఉన్నాడు. సో తను కూడా పూజలో పార్టిసిపేట్ చేశాడు. అండ్ ఇప్పుడు చూపించేది వచ్చి దసరా రోజు అన్నమాట. దసరా రోజు వచ్చి ఇలా పూజ చేసుకున్నాను. ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్షయ నమః, ఓం క్రోధ సంభవాయ నమః, ఓం అనుగ్రహ ప్రదాయ నమః, ఓం బుద్ధాయ నమః, ఓం అనుగాయ నమః, ఓం హరివల్లభాయ. కౌశల్ కూడా నాతో పాటు పూజలో కూర్చున్నాడు, తను కూడా పూజ చేస్తా అన్నాడు. కామేశ జ్ఞాత సౌభాగ్య మాతృభూరుద్వయాన్విత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్ర గోపా పరిక్షిప్త స్మర తృణ భుజంగిత గూఢ గుల్ఫా కూర్మ పృష్ణ జైష్ణు ప్రపదాన్విత నక దీధి సంచన్న నమ చిన్న తమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ శింజాని మణి మంజిరి మండిల సర్వజ్ఞాసాంద్ర కరుణ సమానాధిక వర్జిత సర్వశక్తిమయి సర్వమంగళ సద్గతి ప్రదా సర్వేశ్వరి సర్వమయి సర్వమంత్ర స్వరూపిణి సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూపా మనోన్మని మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మూలప్రి. నా పూజ మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే ఈ వీడియో చేశాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను. అండ్ మీకు నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. హోప్ మీరు బాగా చేసుకొని ఉంటారన్న అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. అండ్ ఇన్ కేస్ మీరు లాస్ట్ ఇయర్ నా దసరా బ్లాగ్ మిస్ అయ్యి ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను, మీరు చెక్ చేయండి. థ్యాంక్ యూ.